నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని యూనియన్ బ్యాంక్ లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించారు. నాలుగు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, వీటికి సంబంధించిన పరికరాలు దోచుకుని ఉడాయించారు. సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో దుండగులు అపహరణకు పాల్పడ్డారని వెంకటాచలం ఎస్ఐ రహీం రెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్స్ రప్పించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వెంకటాచలం మండలంలో ఈ యొక్క హైవే అనుకొని వెంకటాచలం టౌన్లోనే యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి నైట్ టైము గుర్తు తెలియని దొంగలు లోపలికి ఎంటర్ అయ్యి సైట్స్ ఉన్నటువంటి గ్రిల్స్ రిమూవ్ చేసి లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాలుగు కంప్యూటర్లు, ఒక సీసీ కెమెరాలు, ఒక నాలుగు కలిసే బాక్స్ తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే మేము ఈ సీన్ కడకు వచ్చేసి డాక్ స్క్వాడ్ని అలాగే క్లూస్ టీం కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్లూస్ వాళ్ళు ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బయట సెక్యూరిటీ గార్డు లేరు, అందువల్ల ఇక్కడ హైవే ఆనుకొని ఉన్నటువంటి బ్యాంక్ కదా అని చెప్పేసి దీంట్లో దొంగతనం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క దొంగలు ప్లాన్ చేసుకొని ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళు నైట్ ఈ యొక్క బీట్ అండ్ ఎన్ఆర్ఓలో ఉన్నటగా తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు